தேவ குற தானிரோ நசாமி ரங்க கோரிக்கின் உன்ன தானிரோ லேனி போனி பிங்க மேந்திரோ நசாமி ரங்க கோரி வத்த சூட வேண்டிரோ సంగీత మూవీ ఇండస్ట్రీకి తెలుసు ఈ రసిక ఎవరు వెనకాల నుంచి డైరెక్టర్ ఏమో రసికా రసికా రసిక అని అరుస్తూ ఉంటారు రసిక అనే నేమ్ కి నేను ఎప్పుడు తిరుగును ఆ ఎవరు చాలా సేపటి నుంచి అరుస్తున్నారని తిరిగితే మిమ్మల్ని అంటారు ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసేదారి సంగీత అప్పుడు ఐ వాస్ ఎ లిటిల్ గర్ల్ లిటిల్ గర్ల్ ఫస్ట్ తెలుగు మూవీ ఏది ఒక పెద్ద సూపర్ స్టార్ తో చేశాను ఎవరు సూపర్ స్టార్ అంటే రజనీకాంత్ గారా రజనీ సార్ కన్నా కొంచెం మాస్ ఎవరు భయంకరమైన డాన్స్ చేస్తారు వెరీ హ్యాండ్సమ్ మ్యాన్ చింపేస్తారు ఎవరైనా చెప్తే ఒకసారి వెళ్ళి నేను కలుస్తా ఆ సూపర్ స్టార్ నేను సో మీ హస్బెండ్ కి నువ్వు మ్యారేజ్ చేసుకునే ముందు తన్ని ఇంటర్వ్యూ చేసే ఉంటాను నేను సిమ్రన్ పక్కన పక్కన కూర్చుని ఆ అవార్డ్ ప్రోగ్రామ్ చూసినప్పుడు సిమ్రన్ వచ్చి నా దగ్గర ఏ థాంక్స్ హూ సెడ్ బాయ్ హూ సెడ్ బాయ్ అని అడిగి ఎంత బాగున్నారు ఐ వెంట్ ఫిదా ఓవర్ హిమ్ మా అమ్మ దగ్గర ఇలాంటి అబ్బాయి నాకు కావాలి నాకు ఇలాంటి అబ్బాయిని చూసి పెళ్లి చేయండి అక్కడ విజయ్ అండ్ ఇక్కడ శ్రీకాంత్ అన్నయ్య కాదు ఐదు సినిమాలు హీరోగా యాక్ట్ చేశారు హీరోయిన్ యాక్ట్ చేశారు కదా యా సో ఎందుకు అన్నయ్యని పిల్లలనిపించింది అంటే తనకి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది పిల్లలు ఉన్నారు కాబట్టి బాధపడకు శ్రీకాంత్ డాన్స్ అంటే వన్ టేకే కదా మళ్ళీ హీరోలు పక్కన నాటకం నువ్వు బాగా చేస్తున్నావు కొద్దిగా స్లోగా చేయని చెప్పారా మీరు కూడా చెప్పారు ఏ సాంగ్ అప్పుడు అది అన్ని సాంగ్ లో ఒక్కొక్క మూమెంట్ లో చెప్తారు ఖడ్గం సినిమాలో కదా ఒక్క ఛాన్స్ ఎస్ సో రియల్ లైఫ్ లో అలా ఎవరైనా అడిగావా నిజంగా నా పరిస్థితి ఆ ఒక్క ఛాన్స్ ఒకే ఒక ఛాన్స్ ఇదంతా వచ్చి మన సినిమా ఇండస్ట్రీలో ఉన్నది మనం ఎలా అట్లా డెపిక్ చేయాలి ఇట్ విల్ బి బ్యాడ్ అని అన్నారు నిజంగా ఇలా కూడా జరుగుతుంది చూసినప్పుడు నిజంగా మన పరిస్థితి కూడా ఇదే కదా మీ ఈటీవీలో